పితా పుత్ర నామమున ఆమెన్ క్రీస్తునాథునియందు మిక్కిల్లి ప్రియా సహోదరి సహోదరులార సామాన్య ఇరవై ఏడవ ఆదివార వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను లుకా సువార్త పదిహేడవ అధ్యాయము ఐదు మరియు ఆరు వచనములు శిష్యులు ప్రభువు వద్దకు వచ్చి ప్రభువ మా విశ్వాసమును బలపరచుము అని కోరిరి అందులకు ప్రభువు మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరితో పెళ్ళగిలి సముద్రమన పడుము అని ఆజ్ఞాపించినా అది అట్లే జరుగును అని పలికెను యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా సామాన్య కాలపు ఇరవై ఏడవ ఆదివార పట్టణాలు క్రైస్తవుడనేటువంటి వాడు విశ్వాసపాత్రుడిగా జీవించాలి అదేవిధంగా దేవుని మీద విశ్వాసాన్ని కలిగి బ్రతకాలి అని మనకు బోధిస్తూ ఉన్నాయి ఈ విశ్వాస ప్రయాణములో ఈ విశ్వాస జీవితములో ఎన్నో అవరోధాలు వెడిదుడుకులు అడ్డంకులు వస్తాయి సవాళ్ళని అధిగమించి మరి ఈ విశ్వాస ప్రయాణములో క్రైస్తవ ప్రయాణములో మనం ముందుకు సాగాలి అదే రీతిగా అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నేను మంచి క్రైస్తవుడిగా జీవించా కాబట్టి నేను మంచి గురువుగా జీవిస్తున్నా కాబట్టి వెంటనే నన్ను అందరు గౌరవించాలి నన్ను పొగడాలి నన్ను అందలాలు ఎక్కించాలి నాకు అధికారాన్ని ఇవ్వాలి అని కోరుకునేటువంటి హక్కు మనకు లేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ఈనాటి సువిశేషములో యేసు భగవానుడు లుకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదోవచనంలో ఈ విధంగా అంటున్నాడు అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము మేము మా కర్తవ్యములను నెరవేర్చుతి అని పలక మనలో ఎవ్వరూ కూడా నేను దైవ సేవకుణ్ణి కాబట్టి నేను గురువుని కాబట్టి నేను గొప్ప అని చెప్పుకునే హక్కు మనకు లేదు మనందరము కూడా క్రైస్తవులుగా మీరు గురువులుగా మేము అందరము కూడా ఈ విశ్వాసముతో దీనత్వముతో తగ్గి జీవించే జీవితాన్ని మనం జీవించాలి ఒకనొక కంపెనీలో ఉద్యోగుల యొక్క అవసరత ఏర్పడింది మరి ముఖ్యంగా ఆ కంపెనీని నడిపించే నాయకుడు కావలసి వచ్చింది పేపర్లో ప్రకటన వేయించారు ఉద్యోగం కోసం అర్హులన అభ్యర్థులు రండి అని చాలామంది వచ్చారు ఎందుకంటే ఆ కంపెనీ మేనేజర్గా ఉండటం అంటే చాలా గొప్ప అంతస్తు అదే విధంగా మంచి జీతం చాలామంది వచ్చారు పరీక్ష రాశారు వాళ్ళలో పది మందిని సెలెక్ట్ చేశారు పది మందిని సెలెక్ట్ చేసి మీ పరీక్ష అప్పుడే అయిపోలేదు మీకు ఇంకొక పరీక్ష ఉంది ఆ పరీక్షలో ఎవరు పాస్ అయితే వాళ్ళే ఈ కంపెనీకి మేనేజర్గా ఉండబోతున్నారు అని చెప్పారు ఏమిటి ఆ పరీక్ష ఆ పది మందికి కూడా ఒక కుండీ ఇచ్చారు కుండీలో మట్టి ఉంది దానికి తోడు వాళ్ళ చేతుల్లో ఈ కంపెనీ వాళ్ళు ఒక్కొక్క గింజ విత్తనాన్ని పెట్టి మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళి ఈ కుండీలో ఈ గింజను నాటి ప్రతిరోజు నీళ్లు పోయండి అవసరం వచ్చినప్పుడు ఎరువేయండి ఒక నెల రోజులు ఆగిన తర్వాత మీరు మరలా మీరు ఏ విధంగా కష్టపడ్డారో మాకు మీరు నిరూపించాలి అని చెప్పారు పది మంది కూడా ఇంటికి వెళ్ళారు ఆ విత్తనాన్ని ఆ యొక్క కుండీలో నాటారు రోజు నీళ్లు వేయటం ప్రారంభించారు ఎరువు సరియైన సమపాళాలలో వేయటం ప్రారంభించారు ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజుల కల్లా మొలక రావాలి మహా అయితే ఐదు రోజులకి లేదు ఆరు రోజులు ఇంకొక రోజు వద్దాం ఏడు రోజులకి మొలక రావాలి మొలక లేదు చెట్టు లేదు పది రోజులు అయిపోయింది పదిహేను రోజులు అయిపోయింది ఏం చేయాలి అర్థం కావట్లేదు టెన్షన్ పడతా మొదలుపెట్టారు ఎవరింట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ మొలక రాలేదు కాబట్టి నేనేమైనా తప్పు చేశానేమో అనుకొని ఎవరికి వాళ్ళు బజారుకు వెళ్ళి ఆ విత్తనం మరలా కొత్తదాన్ని కొనుక్కొని వచ్చి నాటి నీళ్లు పోశారు త్వర త్వరగా బాగా ఇరువేశారు నెల చివరికల్లా ఆ కుండీలో వాళ్ళందరి కుండీలలో కూడా చక్కని మొక్క నిగనెగలాడుకుంటా మొక్క ఎదగటం ప్రారంభించింది పది మంది కూడా వారికి చెప్పినటువంటి ఆ చివరి రోజున ఆ కంపెనీకి వచ్చారు వాళ్ళ చేతుల్లో కుండీలు పట్టుకొని అందరి కుండీలలో కూడా మొక్కలు మొలిసి ఉన్నాయి కానీ ఒక్కడి చేతుల్లో మాత్రం ఆ కుండీలో మొక్క మొలవలేదు ఎవరి చేతుల్లోనైతే కుండీలో మొక్క మొలిసి నెగనెగలాడుతుందో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ధీమాగా ఉన్నారు మాకే ఉద్యోగం వస్తుందని ఆ మొక్క మొలవకుండా తిక్కలోడిలాగా మన భాషలో చెప్పాలి అంటే ఆ ఖాళీ కుండి తీసుకుని వచ్చినటువంటి వాడి కళ్ళు చూసి వీళ్ళందరూ అవహేళన చేయటం ఎగతాళి చేయటం అపహాస్యం చేయటం ప్రారంభించారు కానీ అతడు మౌనంగా తన కుండీ తీసుకుని అలానే పట్టుకుని ఉన్నాడు పరీక్షని నిర్వహించేటువంటి వారు వచ్చి అనౌన్స్మెంట్ చేశారు ఏమిటి అంటే ఎవరి కుండీలోనైతే మొక్క మొలవలేదో వాళ్ళే ఈ కంపెనీకి మేనేజర్గా ఉండటానికి అర్హత సాధించారు అని చెప్పారు అందరూ ఆశ్చర్యపోయారు అదేంటి అదేంటి అన్నారు అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు మేము మీకు ఇచ్చినటువంటిది జీవము లేనటువంటి విత్తనం గింజ అది మొలకెత్తే గింజ కాదు మొలకెత్తడానికి అనర్హమైనటువంటి గింజను మీకు ఇచ్చాము మరి ఎలా మీరు మొక్కలను మొలిపించగలిగారు అంటే మీరు నిజాయితీగా లేరు మేము ఈ కుండీలో ఇలాగానే మేము నీళ్లు పోసి ఎరువేస్తాం ఏమన్నా జరగని మా బాధ్యత మేము నెరవేరుస్తాము తర్వాత వచ్చే ఫలితం అనేటువంటిది మేము తర్వాత దేవుడికి విడిచిపెడతామని మీలో లేదు ఒక్క వ్యక్తిలో మాత్రం ఆ విశ్వాసం ఉంది ఏమిటి ఆ విశ్వాసం నా బాధ్యత నేను చేస్తాను ఫలితం అనేటువంటిది దేవునికి విడిచిపెడతాను ఆ నిజాయితీ ఆ దేవుని మీద నమ్మకం అనేటువంటిది మా మీద నమ్మకం అనేటువంటిది ఈ ఒక్క వ్యక్తికో మాత్రమే ఉంది కాబట్టి ఇటువంటి వాడు మా కంపెనీకి మేనేజర్ అయితే అతను నిజాయితీ ఉంటుంది కాబట్టి మా కంపెనీ కోసం నిజాయితీగా కష్టపడతాడు మా కంపెనీ విషయాలు నిజాయితీగా పనిచేస్తాడు మా కంపెనీ యొక్క డబ్బుని లావాదేవీలన్నీ నిజాయితీగా కాపాడతాడని చెప్పారు క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియ సహోదరి ఈ సహోదరులారా క్రైస్తవ జీవితములో కూడా ఈ విశ్వాస ప్రయాణములో కూడా ఎన్నో అవరోధాలు ఆటంకాలు వస్తూనే ఉంటాయి అయినా కానీ దేవుడు మన నుండి కోరుకునేటువంటిది ఏమిటి అంటే ఆయనకి నమ్మక పాత్రమునటి సేవకులుగా ఉండడం నమ్మక పాత్ర నటి బిడ్డలుగా ఉండడం తప్పుడు దానిన వెళ్ళేటువంటి క్రైస్తవులం కాదు దేవుడు కోరుకునేది తప్పుడు ధర నడిచేటువంటి క్రైస్తవులను కాదు దేవుడు కోరుకునేటువంటిది కాబట్టే ప్రియ సహోదరి సహోదరులారా మదత్ రేస తన జీవితం నుండి ఒక అతి ముఖ్యమైనటువంటి పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది ఒక వాక్యము ద్వారా ఏమిటి అంటే గాడ్ డజంట్ కాల్ అస్ టు బి సక్సెస్ఫుల్ బట్ హీ కాల్స్ అస్ టు బీ ఫ్రూట్ఫుల్ మనని ఈ లోకానుసారమైనటువంటి సక్సెస్ కావాలి అని కోరుకోడు ఆయన మన నుండి ఫలభరితంగా పాత్రంగా ఉండేటువంటి సేవకులంగా ఉండటానికి బిడ్డలంగా ఉండటానికి పిలుస్తాడట ప్రియలారా ఇది మనను కోరుకునేది దేవుడు మనం ఎప్పుడూ కూడా ప్రియ సహోదరు ఈ సహోదరులారా గొప్ప గొప్ప బలులు ఇవ్వాలి అని కోరుకోడండి విధేయతను మెచ్చుకుంటాడు పాత నిబంధన గ్రంథ సౌలు విషయంలో సౌరాజు విషయంలో దేవుడు స్పష్టముగా చెప్తాడు సమువేలు మొదటి గ్రంథములో నేను ఇష్టపడినది విధేయత కానీ బరుడు కాదు చాలా సందర్భాల్లో ప్రియులకు దేవుని బిడ్డలారా భక్తివంతమైన జీవితాన్ని జీవించే క్రైస్తవులు నా వద్దకు వచ్చి ఒక ఆత్మీయ తండ్రిగా ఒక గురువుగా స్వామి మేము దేవుని నమ్ముకొని జీవిస్తా ఉన్నాం దేవుని మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాం అయినా ఎందుకు స్వామి మాకు ఈ శ్రమలు మేము దేవుని నమ్ముకొని జీవిస్తున్నాం ఎందుకు మాకు అనారోగ్యం మేమేం తప్పు చేస్తాం ఎందుకు మాకు ఈ శ్రమలు కష్టాలు మేము కోరుకున్నది దేవుడు ఎందుకు ఇవ్వటల్లా మేము పూజల్లో పాల్గొంటున్నాం ప్రార్థనలో పాల్గొంటున్నాం దేవునికి పాత్రమైన బిడ్డలుగా ఉంటున్నాము కదా ఎందుకు దేవుడు మా మరణ ఆలకించటం లేదో ఇంకా కొంతమంది ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ బిడ్డలారా మీకు కూడా తెలుసు ఇంకా కొంతమంది ఏమంటారంటే స్వామి ఫాదర్ గారండి ఆ అవినీతితో బ్రతికేట వాళ్ళే బాగా ఉన్నారు పచ్చపచ్చుకుంటున్నారు వాళ్ళే అన్యాయంగా ఉండేటువంటి వాళ్లే ఉంటున్నారు కదండీ నీతిగా న్యాయంగా ధర్మంగా దేవునికి విశ్వాస పాత్రులముగా ఉంటే వస్తున్నాయి ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదే సత్యం ఈనాడు మొదటి పట్టణం మనకి సత్యాన్ని ఇంకా తేట తెల్లంగా బోధిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా హబకుక్కు గ్రంథాన్ని మనం చదువుకుంటే ముందుగా హబుక్కు గ్రంథం ఏ సమయంలో రాయబడిందో కూడా తెలుసుకోవాలి మనం ఈనాటి మొదటి పట్టణం హబకు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు అదేవిధంగా రెండవ అధ్యాయము రెండవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు కూడా చదవబడింది ఏమిటి ఇక్కడ హబకు గ్రంథంలో ఎప్పుడు రాయబడింది అంటే ఇస్రాయల్ ప్రజలు బాబిలోనియా బానిసత్వానికి వెళ్ళినప్పుడు రాయబడింది హబకుకు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు ఏమని అంటే దేవా నిజమే ఇస్రాయేలీలమైన మేము నీ ఆజ్ఞను మీరాము నీ కట్టడలు మీరాము మీ ధర్మశాస్త్రాన్ని పాటించాల మేము దబ్బర దేవతలను ఆరాధించాం మము క్షమించు ఆయన మాకు బుద్ధి వచ్చింది మీ దగ్గరకు వస్తాం తిరిగి అని పలుకుతూ మరొక వైపు నుండి ఏమంటాడంటే అయ్యా మీరు మమ్మల్ని బానిసలుగా పంపించినటువంటి ఆ యొక్క బాబిలోనియలను ఉన్నారు చూడండి వాళ్ళు ఇంకా పాపాత్ములు కదా ఇంకా దుస్తులు కదా వారు మాకంటే కటిక పాపాత్ములు కదా మరి ఏ రీతిగా వాళ్ళు పచ్చపచ్చగా ఉంటున్నారు మాకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి మేము కాస్తో కూస్తో మా బలహీనతల్లోనే మిమ్మల్ని అనుసరిస్తున్నాము కదా ఇది ధర్మమా నీకు ఇది న్యాయమా నీకు అని అడుగుతున్నాడు మనందరం అడిగే ప్రశ్నే మన హృదయాన్ని తడిమి చూసుకుంటే మనలో నీతిమంతులంగా బతికే వాళ్ళందరం అడిగే ప్రశ్న ఇది వాక్యాన్ని చదువుకుందాం హబకు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము ప్రభువా నీవున్న ఆ వేడికోలను ఆలపించుటకును మమ్ము హింస నుండి కాపాడుటకును ఇంకా ఎన్నేళ్ళు మొరపెట్టవలను అయా మమ్మల్ని కాపాడటం కోసం ఈ బానిసత్వం నుండి విడుదల చేయటం కోసం ఇంకా ఎన్నాళ్ళు మొరపెట్టాలయ్యా నీకు మనం అడగమా ప్రియులారా ప్రతి సామాన్య క్రైస్తవుని యొక్క జీవితం నీ గురించి నా గురించి ఇక్కడ రాయబడిందండి అయ్యా మేము తప్పు చేసుంటాం కానీ నీ దగ్గరకు వస్తున్నాం కదా నీకు మొరపెట్టుకుంటున్నాం కదా ఇక మా జీవితాలు ఇంతేనా మాకు వరాలు ఇవ్వవా దీవించవా దీవించవ మమ్మ ఆశీర్వదించవా ఎన్నాళ్ళి అనారోగ్యం ఎన్నాళ్ళు బాధల హబక్కుకు వేడుకుంటున్నాడు అయ్యా మేమింక ఎన్నాళ్ళు నీకు మొరపెట్టాలయ్యా ఎన్నాళ్ళు ఈ పాతలు నేను ఎట్టి అన్యాయము కాంచునట్లు చెయ్యనేలా నీవా దుష్కార్యములు చూచినట్లు ఎట్లు సహింతువు అడుగుతున్నాడండి హబకు ఎందుకు ఇలా జరుగుతుంది మాకు మేము మారాం కదా నీతివంతులంగా మారాం కదా అది కూడా పొయ్యి పొయ్యి ఆ బాపినోలు నేను పరమ దుర్మార్గులు అంటే వారే బాగుపడుతున్నారు కానీ ఇంకా శ్రమల పాలవుతున్నాం అందరు అడిగే ప్రశ్నలు అడుగుతున్నారు అందుకు దేవుడు ఏమంటున్నాడు జాగ్రత్తగా వినండి పిల్లారా అబకుకు గ్రంథము అతి ముఖ్యమైన సందేశము రెండవ అధ్యాయము రెండవ చిన్నంలో దేవుడు హబకుక్కుతో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే అయ్యా దుర్మార్గులంటే వాళ్ళు ఎదుగుతున్నారు మేము పశ్చాత్తాపం పొంది నీ దగ్గరకు వస్తున్నాము ఇంకా శ్రమలే ఇంకా బాధలే మాకు అని అడుగుతున్నటువంటి వారికి దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు ఏమంటున్నాడు ప్రభువు నాకు క్రింది విధముగా జవాబును వసగను నేను నీకు తెలియజేయు సంగతిని నీవు స్పష్టముగా రాతపత్రములపై రాయము ఈ మాట వినండి ప్రిలారా సులువుగా చదువుటకు వీలుగా ఉన్నట్లు రాయం అందరూ అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని దేవుడే చెప్పిన మాట ఎలా రాయమంటున్నాడు గ్రాంధికములు రాయమంటున్నా అర్థం కానటువంటి థియాలజీలు మాట్లాడమంటా నా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి నా మాటలని సులువుగా చదువుటకు వీలుగా నీవు స్పష్టముగా మూడు మాటలు వాడుతున్నాడు అందరు అర్థం చేసుకోవాలి నా బిడ్డలు నేను చెప్పే మాటలు ఇప్పుడు చెప్పబోయే మాటలు నీవు నేను కూడా అర్థం చేసుకోవాలి ప్రభు యొక్క సందేశాన్ని ఈ రోజున ఈ రోజున ఏ సందేశాన్ని ఇవ్వబోతున్నాడు అర్థం చేసుకుందాం అప్పుడు ఏమంటున్నాడంటే నేను నీకు ఇప్పుడు వెల్లడి చేయబోయే సంగతి నిర్ణయత కాలంలో జరిగి తీరును కానీ ఆ కాలము త్వరలోనే వచ్చును ఆ సంగతి నెరవేరి తీరును అది ఆలస్యముగా నెరవేరుకున్నట్లు ఆ విధంగా గాక నీవు దాని కొరకు వేచి ఉండము అది తప్పక జరుగును ఇక ఆలస్యము జరగదు అని పలుకుతున్నాడు నీవు ఇప్పుడు నేను చెప్పబోయేది రాయి అది ఏ విధంగా రాస్తావు స్పష్టముగా రాయాలి సులువుగా ఉండాలి చదువుటకు వీలుగా ఉండాలి సామాన్యులు కూడా అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పబోయే మాట దేవుడు అంటున్నాడండి మనతోటి ఏంటది త్వరలోనే జరగబోతుంది ఆలస్యం కాదు మీరు అనుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది ఏదో ఆలస్యం అవుతున్నట్లుగా కానీ దానిని తప్పక నెరవేరుస్తాను నేను అంటున్నాడు ఏంటంటే అది ఇప్పుడు అసలైన మాటను చదువుకుందాం హబకు గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో వచనము ఆ సంగతి ఇది ముఖ్యమైన మాట దుష్టులు కొనసాగరు కానీ మంతులు భక్తి విశ్వాసముల వలన వారు జీవిస్తారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు హాలే లూయ ఇది ఈనాటి వాక్యాలలో గుండెకాయ లాంటి మాట ఈ ఆదివారం రోజున దేవుడు మనకిచ్చే సందేశం ఇదే ప్రియులకు దేవుని బిడ్డలారా అదేమిటి అంటే దుస్తులు ఎంతో కాలం కొనసాగరు నీతిమంతులు భక్తి విశ్వాసములన జీవిస్తారు వాళ్ళు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఇస్రాయిల్ ప్రజలు బాబిలోనియా బానిసత్వము నుండి ఆక్రదనతో మొదలపెడి మొరపెడితే దేవ ఇంకెన్నాళ్ళు మేము ఈ బాధలలో ఉండాలయ్యా ఎప్పుడు మాకు విమోచన అయ్యా మా కన్నీళ్ళు తుడిచేది ఎప్పుడయ్యా అదిగో దుస్తులంటే బాబిలోని బాగుపడుతున్నారే అశ్చర్యలు బాగుపడుతున్నారే ఐగుప్తీలు బాగుపడుతున్నారే మేము నమ్ముకున్న బిడ్డలకి ఎందుకయ్యా ఈ శ్రమలంటే దేవుడిచ్చినటువంటి అతి ముఖ్యమైన విలువైన సందేశం ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే ఈ మాట మీరందరూ అర్థం చేసుకోవాలి ఏమిటి అది దుష్టులు కొనసాగరో ఎంతో కాలం ఉండరో మొలక చెట్టులాగా బరబరబరమని పెరుగుతారో మనం అనుకుంటాం కదా వాడు అన్యాయం చేసి అక్రమం చేసి ఎదుగుతున్నాడు కదా ఆవిడ అక్రమం చేసి అన్యాయం చేసి పాడు జీవితం ద్వారా ఎదుగుతుంది కదా అనుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా మోసపోకండి ప్రియులకు దేవుని బిడ్డలారా అబద్ధానికంటండి తొందర ఎక్కువంటే నిజాయితీకి నిదానం ఎక్కువంట ప్రియులకు దేవుని బిడ్డలారా జాగ్రత్త వహించాలి ఈనాడు అబక్కు గ్రంథంలో ఇచ్చే సందేశము ప్రతి క్రైస్తవునికి కూడా అతి ప్రధానమైనటువంటిది ప్రభు ఏమంటున్నాడంటే ఓపిక పట్టు నా మీద విశ్వాసం కలిగి ఉండో నా మాటల మీద నమ్మకాన్ని కలిగి ఉండో అప్పుడు నీవు నా అద్భుతాన్ని చూస్తావు నా ఆశీర్వాదాన్ని చూస్తావు మనం ప్రియులకు దేవుని బిడ్డలారా బాగా స్పీడ్ వరల్డ్లో మనం జీవిస్తున్నామండి ఇన్స్టంట్ వరల్డ్ అంటారండి ఇన్స్టంట్ వరల్డ్ అప్పటికప్పుడే జరిగిపోవాలి అప్పటికప్పుడే జరిగిపోవాలి ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ టీ బటన్ కానీ వెండిళ్ళు రావాలి బటన్ కానీ టిక్కెట్ రావాలి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టంట్ ఇన్ దిస్ వరల్డ్ నవ్ డేస్ అంతా అప్పటికప్పుడే జరిగిపోవాలి దేవుడి దగ్గరకు కూడా వెళ్ళి మనం ఇన్స్టంట్గా వరాలు ఇవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళంగా తయారయ్యాం కానీ ప్రియులారా ఈ లోకానుసారమైన విషయాలలో ఇన్స్టంట్ విషయం పనిచేస్తుందేమో కానీ దేవుడి దగ్గర మాత్రం నిదానమే ప్రధానం నీ విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం పరీక్షించబడుతుంది ఆ విశ్వాసంలో మనం నిరదొక్కున్నప్పుడే దేవుని యొక్క కృపని దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూస్తాం ప్రియులకు దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియ స్నేహితులారా మనం ఎన్నో సందర్భాలలో ఈ వాక్యాలను మనం చదువుకుంటాం నేర్చుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా కీర్తన నలభై తొమ్మిది పదహార వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రియ స్నేహితులారా ఏమంటుందంటే కీర్తన నలభై తొమ్మిది పదహారో వచనంలో ఎవడైనను ధనవంతుడై తన సంపదలు పెంచుకొనగాక నీవతను చూచి భయపడని అవసరం లేదు ఎవడైనా కానీ అవినీతిగా అక్రమముగా ధర్మ అధర్మంగా సంపాదించుకుంటుంటే మనం కంగారు అవసరం లేదు అవినీతిగా వాడే ఎక్కువ బాగుపడుతున్నాడుగా ప్రియులకు దేవుని బిడ్డలారా అవినీతి మొలక చెట్టు లాంటిదంటండి బరబరా పెరుగుతుంది పెట్టుకునే విరుగుతుంది అటువంటి జీవితం మనకొద్దు సిరాకు పుత్రుడిని యేసు రాసిన జ్ఞానగ్రంథంలో ఈ విధంగా రాయబడుతుంది అధర్మ మార్గమున సంపాదన సంపాదించు వాడిని చూచి నీవు అసూయపడవద్దు తలవని తలంపుగా వాడు నాశనమైపోతాడు క్రీస్తునాథుని ఎందు ప్రియులకు దేవుని బిడ్డ పవిత్ర బైబిల్ గ్రంథంలో మనకు చాలామంది పునీతులు ఎలా కనబడతారు అంటే వాళ్ళని చూస్తే వీళ్ళు వెర్రివాళ్ళ ఏంటి అనిపిస్తుందండి కానీ వాళ్ళే మహాగొప్ప పునీతులుగా దీర్ఘదర్శులుగా ప్రవక్తలుగా వెలుగొందారు కొన్ని ఉదాహరణలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా రాజుల మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో ఒక విధవరాలి గురించి మనం చదువుకుంటాం ఆవిడ పేరే సారే విధవ విధవా విధవ ఏలియా ఏలియ ప్రవక్త కరువు కాలములో ఆ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు కాస్త నీళ్ళు ఇవ్వమ్మ దప్పక అవుతుందన్నాడు నీళ్లు తేటానికి పోతుంటే అదే చేత్కు దింత రెండు రొట్టెలు వండుకొని రా అమ్మాను ఆ తల్లి అంటది నా వద్ద గుప్పెడి పిండి పెడతలో కొంచెం నూనె తప్ప మరేమీ లేదు రాజుల మొదటి క్రింద పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి మనం చదువుకుంటాం ముఖ్యమైన సందేశం అప్పుడు ప్రవక్త అంటాడు దాన్ని ముందుగా నాకు తీసుకోనరా ఆ రొట్టె నాకు పెట్టి ముందు తర్వాత దేవుడిని జీవిస్తాడన్నాడు ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక్కడ మనం సత్యాన్ని నేర్చుకోబోతున్నాం ఆ తల్లి ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరుతాయని నమ్మింది అదే లోకానుసారం జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళం ఏమంటా సరే సర్లే బలేగుంది నువ్వు అనేది అసలు నువ్వు ప్రవక్తవేనా ఎట్లాంటి మాటలు మాట్లాడతామేంటి అవునా కాదా కానీ ఆ తల్లి విశ్వ లోకానుసారమైన వ్యక్తులకి ఆ స్త్రీ ఒక వెర్రిదనిలాగా కనబడవచ్చు గాక ఒక తిక్కలి వావిడలాగా కనబడవచ్చుగాక అవహేళన అపహాస్యం చేయవచ్చండి మనం కానీ ఆ తల్లి విశ్వసించుంది దేవుడి నా నమ్మకాన్ని ఒమ్ము చేయడని తన జీవితంలో అద్భుతాన్ని చూసింది ఎటువంటి అద్భుతం కరువు అయిపోయే వరకు కూడా కరువు అయిపోయే ఎంతోమంది అంత అంటే చచ్చిపోయారంటండి ఏలియా కాలంలో కరువు కరువును బారిన పడి ఎంతోమంది చచ్చిపోయారంటండి కానీ ఆ విధవరాలు కడవల్లో ఉన్న పిండి పిడతల్లో ఉన్న నూనె తరిగిపోలేదు తాను తన కుమారుడు కరువు అయిపోయేదాకా సమృద్ధిగా తిన్నారు ప్రిలార కారణం ఒక్కటే దేవుడు మా కష్టాలలో మా చెయ్యి విడిచిపెట్టడు అనే విశ్వాసం ఆ తల్లిలో ఉంది కాబట్టి మరొక చక్కని ఉదాహరణ ఈ ఆదివారం రోజున మనం ధ్యానం చేసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయములో గిద్యోను అనే న్యాయాధిపతి ప్రియ సహోదరి సహోదరులారా యుద్ధానికి వెళుతూ ఉన్నాడు ఎవరి మీదకి మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు దేశవాసులతో పోరునకి యుద్ధానికి బయలుదేరాడు కొన్ని లక్షల మందితో శత్రువులు వస్తూ ఉన్నారు యుద్ధానికి ఎవరి మీదకి ఇస్రాయేల్ మీదకి నదిని దాటి మరీ వస్తూ ఉన్నారు తెష్ట వేశారు వాక్యాన్ని చదువుకోండి పిల్లారా న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనం చదువుకోండి అక్కడ ఈ సత్యం మనకు కనబడుతుంది అటువంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ గిద్యోను అనేటువంటి వాణిని ఆవేశించి అతనిని ఇస్రాయల్ తరఫున యుద్ధం చేయడానికి పంపిస్తున్నాడు ఎంతమందితో వెళుతున్నాడు ఇరవై వేల మందితో వెళుతున్నాడు ఎవరు గిద్యోను ఎవరితో పోరాడటానికి మిథ్యానీయులు అమాలేకులు తూర్పు దేశాల వాసులతోటి పోరాడటానికి వెళుతున్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా నాకు ఇరవై వేల మంది వద్దు అన్నాడు అప్పుడు సహజంగానే గిద్దోని యొక్క సందేహం ఏమై ఉండాలి అయ్యా వాళ్ళు లక్షల మంది వస్తున్నారు నా దగ్గర తక్కువ సైన్యం ఉంది ఇప్పుడు ఇరవై మంది ఏమన్నారయ్యా ఇది ఎలాగయ్యా మా వల్ల కాదు ఇరవై మంది నన్ను ఇరవై వేల మంది నన్న తీసుకొని వెళ్ళనివ్వయ్యా వాళ్ళు లక్షల మంది ఉన్నారయ్యా ఇప్పటికే వాళ్ళని గెలవటం మా వల్ల కాదయ్యా అని అనాలి కానీ గిద్ద్యోను దేవుని విశ్వసించాడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి వాక్యాన్ని చదువుకుంటే న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయము మూడవ వచనములో కనుక నీవు యుద్ధమునకు భయపడి వారిని వెంటనే వెనుకకపోవచ్చును అని ప్రకటించము శిబిరమున ప్రకటించము అని చెప్పాను గిద్యోను అట్లే చేయగా పాళము నుండి ఇరవై వేల మంది వెడలిపోయి పదివేల మంది మిగిలారంటండి వెళ్ళిపోయారు ఇరవై వేల మంది పదివేల మంది మాత్రమే అక్కడ కూడా ఆగలేదు దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు అని గిద్యోనని వాళ్ళందరం నీళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరించి నీళ్ళు తాగమన్నాడు వాళ్ళు తాగే పద్ధతిని బట్టి ప్రియ దేవుని బిడ్డారు చివరికి మూడు వందల మందితో కొన్ని లక్షల మంది మీదకి సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు గిద్యోను నమ్మాడు దేవుని యొక్క ఆత్మతనంలోనికి వచ్చింది నాటి వాక్యాలన్నీ కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా విశ్వసించినట్లయితే దేవుడు అతనిని ఆ విశ్వాసం వలన నీతిమంతునిగా పరిగణించుతాడు ఆది కాండంలో అబ్రహాము జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవునికి విశ్వాసమే అతి ప్రధానమైనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ విశ్వాస ప్రయాణములో ఉండగా సవాళ్ళు ఎదురవుతాయి శ్రమలు ఎదురైతాయి ప్రారంభములు చెప్పినట్లుగా మరి విశ్వాసం లేనటువంటి వాడు పచ్చపచ్చగా ఎదుగుతున్నట్లు కనబడతాడు అయినా కాని విశ్వాసములు మనం ఉండగలిగితే దేవుని యొక్క అద్భుతమైన కృపని ధన్యతని మనం చూస్తాం ప్రియులారా ఈనాటి సువిశేషములో కూడా మనం ఇదే సత్యాన్ని నేర్చుకుంటున్నాం ప్రియులకు దేవులు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు ప్రభువా మా విశ్వాసమును బలపరచుమయ్యా ఎంత గొప్ప ప్రార్థన ప్రిలారా నీవు నేను ప్రతిరోజు కూడా ప్రిలారా ఈ ప్రార్థన చెయ్యాలి ఏసయ్యా మా విశ్వాసాన్ని బలపరచయ్యా మా విశ్వాసాన్ని దృఢపరచయ్యా మాలో ఉన్న కొడిగొట్టిపోతున్న విశ్వాసాన్ని దృఢపరచండి ఏసయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ప్రియులకు దేవుని బిడ్లారా మేము విశ్వాసమున నీతిమంతులుగా పరిగణించబడినట్లుగా మమ్మ దీవించండి నాయన రోమేని క్రాసనం లేఖలో పౌలు గారు ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు ఎలా మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చెయ్యునో సువార్త వ్యక్తపరచను ఎలా నీతిమంతులం అవుతాం మనం అంటే అది విశ్వాస మూలముగా అంతకంతము అంతకంతకు విశ్వాసము కలుగునట్లు జరుగును విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించునని జీవించను అని రాయబడి ఉన్నదని పలుకుతున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం మన క్రైస్తవ విశ్వాస ప్రయాణములో శ్రమలు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు మనము దేవుని నుండి దూరమైపోతున్నామా ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ఇకపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా సేవకులకి బోధకులకి కూడా యేసు ప్రభు ఈరోజు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు ఏమిటి అది లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదోవచనములో అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించిన పిమ్మట మేము అయోగ్యులమకు సేవకులము మా మేము మేము మా కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చితీమని పలకాలి ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవ చేయటం అనేటువంటిది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృప గొప్ప దీవెనగా భావించాలి భావించి ఈ సువార్తలో ఈ సువార్త సేవలో మా ద్వారా దేవుని యొక్క శక్తి ఒక వంద మందిని క్రైస్తవులుగా మారిస్తే నా గొప్ప అనుకోకూడదండి నేను కాబట్టి మారారు అనుకోకూడదండి ఈ గర్వాన్ని దగ్గరనివ్వకూడదు ఈ వాక్యాలను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రియులారా ఈ యూట్యూబ్లో నేను చెప్పేటువంటి ఈ వాక్యానికి ఎంత విలువ ఉందో ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని వేల మంది చూస్తున్నారండి కానీ కొంతమంది బోధకులు కొంతమంది గురువులు ఒక గ్రామానికి వెళ్ళి ఇద్దరు ప్రజలుంటే కూడా ఇద్దరు విశ్వాసులుంటే కూడా నిజాయితీగా వాళ్ళ కోసం దివ్య బలి పూజను సమర్పించి వారి కోసం ఒక ఇరవై నిమిషాల పాటు వాక్యాన్ని బోధించి వారికి దేవునికి సత్యాలను తెలియజేస్తారు చూడండి నిజాయితీగా శ్రమతో కూడినటువంటి భారముతో కూడిన సేవ చేస్తున్నారు చూడండి అది ఇంకా అంతకంటే ఎక్కువగా దేవుడు మెచ్చుకునే సేవ మేము సేవ చేసిన తర్వాత నా గొప్ప నేను తెలివైనటువంటి వాణ్ణి నేను బాగా ప్రసంగీకుణ్ణి కాబట్టి ప్రజలు మారుతున్నారు మాకంటే వెర్రివాడు ఒక్కొక్కడు అలా అనుకుంటే యేసు ప్రభువు నగరానికి వెళుతుండగా గాడిద నెక్కిపోతున్న సమయంలో ప్రజలు ఆ గాడిద ఎదురుగా కూడా బట్టలు పరిచి కొమ్మలు పట్టుకొని పూలు చల్లుకుంటా హసానస్తుతునికి జై దావీదు రాజునికి జై అంటే ఆ గాడిద అనుకుందంట ఈ దండలు నాకే ఈ పూలు నాకే ఈ జైలు నాకే ఈ బట్టలు నా కోసం అండి వెర్రిది కదండి ఆ గాడిద ఆ గాడిదేమనుకోవాలి అంటే మెస్సయ్య నా మీద కూర్చున్నాడు పరవశించాలి ఎసయాన్ని వందనాలు అయ్యాను యేసుకు వందనాలు చెల్లించాలి ఆ ధన్యతను బట్టి అంతేకాని తన యొక్క అతిశయమును బట్టి ఆమె గోతులు పడకూడదండి ఆ హోసాన సుతునకు జై దావిది రాజుకు జై అంటే నా కొడుతున్నారు ఈ జైలు అనుకుందనుకో గాడిదా పప్పులో కాలేసినట్టే మేం కూడా ప్రభు అంటున్నాడు మరొకసారి వినిపిస్తాను అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించిన మీదట మేము అయోగ్యుల మగు సేవకులము మేము మా కర్తవ్యం మాత్రమే నెరవేర్చుతమి అని దీనత్వంతో ఉండాలి వినయాన్ని కలిగి ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా ఒకవేళ మాలో ఎవరైనా కానీ నేను తెలివైనటువంటి వాడిని గురువుని నేను బాగా ప్రసంగాలు చెప్పగలను బాగా పాటలు పాడగలను నా గొప్ప అనుకుంటే ఆ గాడిద లాంటి వాళ్ళం అవుతామండి మేము దేవుడు మమ్మల్ని ఎంత హెచ్చిస్తే మేమంతగా తగ్గి ఉండాలి ఆ దీనస్సు కోసం ప్రార్థన చెయ్యాలి ఏమో ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక తల్లి నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా క్రైస్తవ జీవితంలో మీరు నిజంగా దేవుని ఆరాధిస్తూ ఉండగా మీ బిడ్డలను కూడా దేవుని యొక్క ప్రేమలు పెంచుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని ఎక్కువగా మెచ్చుకుంటాడేమో ఇది సత్యం ప్రియులార యేసు ప్రభు చిన్న ఉపమానాన్ని చెప్తున్నాడు అప్పుడే పొలముండి వచ్చిన తొందరగా వచ్చి నాకు అన్నం పెట్టు నాకు అన్నం వడ్డిచ్చు ఆ యొక్క అధికారి కూర్చొని అడిగాడు అనుకో సేవకుడు అనొచ్చా ఏంటి నిం చేయటం ఏంటి అనొచ్చా లేదండి ఉపమానాన్ని చూసినప్పుడు మొదట్లో మీరు ఇదేంటి ఇలా ఎలాగా చెప్తున్నాడు ఏసీ ప్రభు అనుకుంటారండి కానీ దానిలో ఉన్న పరమార్థాన్ని సందేశాన్ని మనం స్వీకరించాలి దాని అర్థం ఏంటంటే సేవకులంగా మేము సేవకులం మాత్రమే అధిపతులం కాదు మేము సేవకులం మాత్రమే అధికారులము కాదు గర్వంతో జీవించటానికి మాది కాదు దైవరాజ్యం ఏసు ప్రభువుది మాది కాదు ఈ వరాలు ఏసు ప్రభువు నిజమే దేవుని పేరిట గద్ది తప్పులు జరుగుతుంటే ఖండించాలి దేవునికి సందేశాన్ని ప్రకటించాలి ప్రోత్సహించాలి కానీ చివరికి ఈ సువార్త దేవునిదే మాది కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈనాడు ప్రత్యేకంగా గురువుల కోసం బోధకుల కోసం ప్రార్థన చేద్దాం ఆ దేవుని యొక్క శక్తి ప్రతి బోధకులలో కూడా సమృద్ధిగా ఉండాలని బోధకులనేటువంటి నిరుత్సాహపడకుండా నిరసపడకుండా దేవుని యొక్క సువార్తను బోధించటంలో ఉత్సాహపూరితంగా ముందుకు ముందుకెళ్ళేటువంటి శక్తిని వారికి ఇవ్వమని దేవుని యొక్క సువార్తను బోధించిన తర్వాత సంఘాలు ఏర్పడిన తర్వాత నేను కట్టే సంఘం నా సంఘం అని గర్వంతో కాకుండా ఇది దేవుని సంఘం క్రీస్తు సంఘం వీరు దేవుని బిడ్డలో వీరు దేవునికి చెందినటువంటి వారు నన్ను కాదు సన్మానించాల్సింది దేవునికి సన్మానం చెందాలి ఇది గుర్తుపెట్టుకుందాం పిల్లారా అటువంటి సేవాపూరితమైన జీవితాన్ని గురువులందరికీ బోధకులందరికీ ప్రసాదించమని అటువంటి కనువిప్పును మాకు కూడా ప్రసాదించమని వేడుకుందాం అదే రీతిగా తల్లిదండ్రులైన మీరు కూడా మీ బాధ్యతను నెరవేర్చి మేము మా యొక్క బాధ్యత మాత్రం నెరవేరుస్తున్నాం అని దీనత కలిగి జీవించే కృపను మాకు దయచేయమని మనందరికీ దయచేయమని తలలోంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి ఈనాడు వాక్యములో మాకు గొప్ప మర్మాలు తెలియజేశావు ముఖ్యంగా ప్రభువ మేమెప్పుడు కూడా మా ఈ క్రైస్తవ విశ్వాస ప్రయాణములో ఓర్పు ఓరిమి కలిగి నిరక్షణ కొరక ఎదురు చూసే బిడ్డలాగా మమ్మ దీవించండి మాకు శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు మేము బాధపడకుండా నిరుత్సాహపడకుండా అవిశ్వాస అంధకారంలో పడిపోకుండా నాయన మమ్ము కాపాడండి హబకు ప్రవక్తతో మీరు పలికినట్లుగా జరగబోతుంది నీతి మంత్రుడు తన విశ్వాసం మూలంగా జీవించబోతున్నాడు పాపులు ఎక్కువ కాలం బ్రతకలోని పలికినట్లు మేము కూడా నమ్మేటట్లుగా మమ్మ దీవించండి మా గురువులందరిని దీవించండి నాయన మాకు వాక్యాన్ని బోధించే బోధకులను దీవించండి నాయన నీ సేవకులుగా వారు మీ సేవలు తరించేటట్లుగా వారిని ఆశీర్వదించమని మానాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్న తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ నిమందరణ్ణి చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదరుగాక గాడ్ బ్లెస్ యు దేవుడి దీవించుగాక ఆమెన్